అందరికీ నమస్కారం. ఈరోజు నవరాత్రి స్టార్ట్ అయింది. ఈరోజు నుంచి ఈరోజు మొదటి రోజు నైవేద్యంగా మనము కట్టుపొంగల్ సమర్పించాలి అని నేను చెప్పాను కదా. తర్వాత మరుసటి రోజు నుంచి ఏ ఏ నైవేద్యాలు సమర్పించాలి అమ్మవారికి అని కొంతమంది అడిగారు. సో నేను ఏ ఏ రోజు ఏ ఏ అమ్మవారి అవతారాలు, అమ్మవారి ముందు ఏ ఏ నైవేద్యం సమర్పించాలి, ఆ రోజు మనము ఏ శ్లోకం పఠిస్తే మంచిది అనే విషయాలు కూడా నేను ఈరోజు చెప్దాం అనుకుంటున్నాను మీ అందరికీ. కాబట్టి నేను ఈరోజు ఏ ఏ అవతారాలు అమ్మవారు ధరిస్తుంది, రెండవ రోజు మూడవ రోజు అవన్నీ కూడా శ్లోకాలు కూడా మనం ఏ ఏ శ్లోకాలు పఠిస్తే అమ్మవారి ముందర చాలా మంచి జరుగుతుంది, మనకు అష్టైశ్వర్యాలు సమకూర్తాయి, అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది, అవన్నీ కూడా నేను చెప్తాను. ఆ శ్లోకాల గురించి నేను చెప్తాను, అవి మీరు చెప్పుకోండి. అమ్మవారికి నైవేద్యం ముందు పెట్టి సమర్పించి అమ్మవారికి ఈ శ్లోకాలు చదువుకుంటే చాలా మంచిది. మీ పిల్లలు అభివృద్ధిలోకి వస్తారు, అన్నీ కూడా అంత మనకు అన్నీ కూడా బాగా శుభాలు చేకూరుతాయి, అమ్మవారి అనుగ్రహం మనకు దక్కుతుంది, అమ్మవారి ఆశీస్సులు మనకు ఉంటాయి ఎల్లప్పుడూ. సో నేను చెప్పేవన్నీ మీరు ఒకసారి చూసుకొనేసి పాటించండి. సింపుల్ నైవేద్యాలు ఇవన్నీ, అందుకనేసి నేను మీకు చేసి చూపించడం లేదు, అందరికీ తెలిసిపోతుంది. ఓకేనా? ఇప్పుడు మీరు నాతో పాటు చూడండి, నేను చెప్తాను, మీరు కూడా పాటించండి అవన్నీ. ఓకే. హలో ఫ్రెండ్స్, ముందు వీడియోలో మనము అమ్మవారి 5 అవతారాలు, శ్లోకాలు, నైవేద్యాలు అన్నీ తెలుసుకున్నాం కదా. ఇంకా ఈ వీడియోలో 4 అమ్మవారి 4 అవతారాలు, శ్లోకాలు, నైవేద్యాల గురించి తెలుసుకుందాం. 6వ రోజు అనగా ఆశ్వయుజ శుద్ధ షష్ఠి రోజున అమ్మవారు కాత్యాయని మాతగా మనకు దర్శనమిస్తారు. అంటే లక్ష్మీదేవిగా ఆ రోజు అలంకరణ ఉంటుంది, లక్ష్మీదేవిగా అవతరిస్తారు. 6వ రోజు పఠించాల్సిన శ్లోకం, చంద్రహాసో జ్వలకర శార్దూల వరవాహన కాత్యాయని శుభం దధ్యాదేవి దానవ ఘాతిని అనే శ్లోకాన్ని పఠించాలి. శ్లోకం మళ్ళీ ఇంకొకసారి, చంద్రహాసో జ్వలకర శార్దూల వరవాహన కాత్యాయని శుభం దధ్యాదేవి దానవ ఘాతిని అనే శ్లోకాన్ని పఠించాలి. 6వ రోజున అమ్మవారికి రవ్వకేసరిని నైవేద్యంగా సమర్పించాలి. 7వ రోజు అనగా ఆశ్వయుజ శుద్ధ సప్తమి, అంటే ఆ రోజు 7వ రోజు అమ్మవారు కాళరాత్రి మాత అంటే సరస్వతి అవతారంలో భక్తులకి దర్శనమిస్తుంది. ఆ రోజున కాళరాత్రి స్వరూపమును ధరిస్తుంది అమ్మవారు. ఎల్లప్పుడూ శుభములను కూడా మనకు ప్రసాదిస్తుంది కాబట్టి శుభంకరి అని కూడా ఆమెను పిలుస్తారు. ఆ రోజు సరస్వతి అవతారాన్ని ధరిస్తుంది. 7వ రోజు శ్లోకము, ఏకవేణి జపాకర్ణపూర నగ్నాఖరాస్థిత లంబోష్టి కర్ణికాకర్ణి తైలాభ్యక్త్య శరీరిని వామపాదోల్ల సల్లోహల తాకంటక భూషణ వరమూర్ధ్వధ్వజ కృష్ణ కాళరాత్రి భయంకరి. ఈ శ్లోకాన్ని మనస్ఫూర్తిగా అమ్మవారి ముందు ధ్యానించాలి. 7వ రోజున అమ్మవారికి కూరగాయలతో వండిన అన్నాన్ని నైవేద్యంగా సమర్పించాలి. కూరగాయల అన్నాన్ని నైవేద్యంగా పెట్టాలి. 8వ రోజున అమ్మవారు దుర్గాదేవి అవతారాన్ని ఎత్తుతారు. శ్లోకం, శ్వేతే వృషే సమారూఢ శ్వేతాంబరధరా శుచిహి మహాగౌరీ శుభం దద్యాత్ మహాదేవ ప్రమోదత. అనగా ఈమె గౌరవర్ణ శోభలు, మల్లెపూలను, శంఖమును, చంద్రుని తలపింపచేస్తాయి. కుడి చేతిలో ఒకదానిలో అభయముద్రను, మరొక దానిలో త్రిశూలమును ధరించి సాక్షాత్కరిస్తుంది. ఈ రోజున అమ్మను మహాగౌరీ అని కూడా పిలుస్తారు. విశ్వాన వాసిగాంచింది. ఈరోజు అందరూ దుర్గా స్తోత్రము, గౌరీ స్తోత్రము చెప్పుకుంటే చాలా మంచిది. ఈ రోజున అమ్మవారికి చాలా ప్రీతిపాత్రమైన చక్కెర పొంగలిని నివేదన చేయాలి. అంటే చక్కెర పొంగలిని నైవేద్యంగా సమర్పించాలి. చక్కెర పొంగలిని నివేదన చేస్తూ పైన చెప్పిన శ్లోకాన్ని చెప్పుకుంటూ స్మరణ చేయాలి. అలాగే భక్తిగా ధ్యానించుకోవాలి అమ్మవారిని. ఇక 9వ రోజు అమ్మవారు మహిషాసురమర్దిని అవతారాన్ని ధరిస్తారు. ఈరోజు సర్వవిధ సిద్ధులను ప్రసాదించు తల్లి, సిద్ధిదాత్రి అని కూడా అంటారు ఆమెను. 9వ రోజు శ్లోకము, సిద్ధ గంధర్వ యక్ష జైర సురైర మరైరపి సేవ్యమానా సదా భూయాత్ సిద్ధిదా సిద్ధిదాయిని. ఈ శ్లోకాన్ని పఠించి
అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు కావాలని కోరుకుంటున్నాను. మీరందరూ కూడా అమ్మవారిని బాగా ధ్యానించుకొని ఈ సంవత్సరం సకల సంపదలు శుభాలు కలగాలని కోరుకుంటున్నాను. 9వ రోజున అమ్మవారికి పరమాన్నాన్ని నైవేద్యంగా నివేదించాలి. అంటే బెల్లంతో చేసిన అన్నాన్ని అమ్మవారికి నైవేద్యం పెట్టాలి. బెల్లంతో పెట్టిన అన్నాన్నే పరమాన్నము అని అంటారు. బెల్లంతో వండిన అన్నాన్ని నైవేద్యంగా సమర్పించాలి. ఇక 10వ రోజున అమ్మవారు రాజరాజేశ్వరీదేవిగా భక్తులకు దర్శనమిస్తారు. ఆ రోజున జగన్మాత రాజరాజేశ్వరీదేవిగా మనకు దర్శనమిస్తుంది అమ్మవారు. ఈ రోజునే విజయదశమి రోజు. చివరగా ఆశ్వయుజ శుద్ధ దశమి అనగా విజయదశమి రోజున అమ్మ జగన్మాతగా రాజరాజేశ్వరీదేవిగా మనకు దర్శనమిస్తుంది. ఈ రోజున అమ్మవారిని బాగా భక్తిగా శుచిగా బాగా ధ్యానించుకోవాలి. ఈరోజు కూడా అమ్మవారికి పరమాన్నము నైవేద్యంగా సమర్పించాలి. ఇవి ఫ్రెండ్స్, మీరందరూ కూడా అమ్మవారి దయకు పాత్రలు కావాలని, అమ్మవారి కరుణా కటాక్ష వీక్షణాలు మీ మీద ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. నమస్తే.